తెలుగుదేశం పార్టీ ఇప్పటికే జనంలో నవ్వుల పాలైందని మరింత పలుచన పడడానికి మాత్రమే లోకేష్ పాదయాత్ర ఉపయోగపడుతుందని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం 75 వీరాపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాపు అన్నారు. నారా లోకేష్ అనే అసమర్థుడు పాదయాత్ర చేస్తుంటే దాని గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మంగళగిరి అని స్పష్టంగా పలకలేని వ్యక్తి నారా లోకేష్ అన్నారు. గతంలో వైఎస్ఆర్ జగన్ పాదయాత్రలు చేస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటున్నట్టు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఇది ఆయన జనంలో నవ్వుల పాలు కావడానికేనంటూ ఎద్దేవా చేశారు. కుప్పం టీడీపీ కంచుకోట అంటున్న లోకేష్ అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో సమాధానం చెప్పాలన్నారు. బఫూన్లా మాట్లాడుతూ లోకేష్ మరింత నవ్వుల పాలు కావడం ఖాయమని కాపు స్పష్టం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గుమ్మగట్ట మండలం 25 వీరాపురం గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఇది రెండవ రోజు. ఏ ఇంటికి పోయినా కూడా చక్కగా వాళ్ళ తలుపు దగ్గరికే సంక్షేమ ఫలాలు అందుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతూ ఉంది. అంతకుముందు ఏ ఇంటికి కూడా లబ్ధి చేకూరిన దాఖలాలు కనబడతలేదు. ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఎప్పటి నుంచి వస్తుందంటే జగన్ సార్ వచ్చేటప్పటి నుంచి, చేయూత ఎప్పటి నుంచి వస్తూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెప్తున్నారు. పెన్షన్ ఇంటికే ఎప్పటి నుంచి చేరుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అండి అని దండం పెడతా ఉన్నారు. చేతులు ఎత్తి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టునే పల్లెల్లో సామెత చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలు చేసి విజయం సాధించారు. వాళ్ళని చూసి నేను కూడా చేస్తానని చెప్పి ఈ పిల్ల కుంక లోకేశం పాదయాత్ర మొదలుపెట్టాడు. ఆ గళం ఈ గళమని, కనీసం మంగళగిరి అని చక్కగా పలకడానికి కూడా చేత కాని దద్దమ్మ ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేనటువంటి ఒక విధవ, తను ఎమ్మెల్యేగా గెలవలేనుడు రాష్ట్రాన్ని గెలిపిస్తాడు, పుట్టికి ఎక్కలేనోడు స్వర్గానికి ఎక్కుతున్నట్టు లేనిపోనివన్నీ కూడా బిల్డప్లు ఇస్తున్నాడు. ఈ బిల్డప్ పప్పు, ఆంధ్రా పప్పు అని ఇంటర్నెట్లో చెక్ చేస్తే ఆంధ్రా పప్పు అంటే లొకేషన్ వస్తుంది. ఈ కొద్ది రోజులు పోతూ పోతూనే ప్రజల్లో చులకనైపోతాడు. రాసి తింది చదవడం తప్ప మాట్లాడడం కూడా చేతకానటువంటి వాడు. కాబట్టి ఆ పాదయాత్రతో నుంచి ఇవను రాష్ట్రానికి కాదు కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా దాని నుంచి ఒరిగేది ఏందీ లేదు. ఉన్న మర్యాద పోగొట్టుకోవాలంటే తెలుగుదేశం పార్టీ ఆ పాదయాత్ర చేయించాలి, అంత తప్ప ఎవరికీ ఉపయోగం లేదు. కాబట్టి దాన్ని ఎవడు పట్టించుకోవాల్సిన అవసరం అంతా లేదు. నిన్న చెప్తా ఉన్నాడు, కుప్పం అంట కంచుకోట అంట. ఒరే వెధవా, నీ కంచుకోట అయితే సర్పంచులు ఎందుకు ఓడిపోయినావు? నీ కంచుకోట అయితే ఎంపీడీసీలు ఎందుకు ఓడిపోయినావు? కంచుకోట అయితే జడ్పీటీసీలు ఎందుకు ఓడిపోయినారు? కంచుకోట అయితే మున్సిపాలిటీని ఎందుకు పోగొట్టుకున్నావు? సిగ్గులేని మాటలు కంచుకోట అంటావు. కంచుకోటలో ఘోర పరాజయాన్ని నువ్వు చవి చూసావు కదా, ఇంకా ఏం మిగిలింది అక్కడ? సిగ్గు లజ్జ లేకపోతే అన్నీ ఓడిపోయిన దగ్గర నుంచి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతావు. ఇంతకన్నా నీచం ఇంకేముంటుంది? కాబట్టి ప్రజలు నవ్వుకోవడానికి తప్ప ఒక బఫూన్ లాగా, ఒక జోకర్ లాగా ఉండే ఈ పప్పుగాడు ఇంకా ఏం చేస్తాడు పాదయాత్ర? కాబట్టి దాని నుంచి ఎవడు పట్టించుకోవాల్సిన పనే లేదు.